జీవితంలో మీరు చేసిన ప్రతి పని కూడా బయటకు వస్తుంది, ప్రతి అవినీతి బయటకు వస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో చాలా నెమ్మదించారు సబితా ఇంద్రారెడ్డి గారు. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని నా అంతకట్టి ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఎంక్వైరీ చేయించండి. నేను చేసిన ఏమీ లేవు, మాకేమీ ఉండవు కూడా. నిజంగానే మాకు అట్లా ఉండింటే మేము మమ్మల్ని ఇట్లా ఉండనిస్తుండే ఇట్లా ఎట్లా మాట్లాడతారండి? ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం. భయపడుతూ రాజకీయాలు చేసే కుటుంబం కాదండి, భయపడుతూ బతకం కూడా, ఆత్మాభిమానం చంపుకొని బతకం, అవకాశవాద రాజకీయాలు చెయ్యం, ఇవన్నీ చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత వరకు సబితా ఇంద్రారెడ్డి గారికి అంటే ముద్దుగా పిలిచే చేవల చెల్లెమ్మ గారికి మంచి గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీలో మొత్తం కూడా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి గారి పేరు వింటే ఫస్ట్ వచ్చేది సబితా ఇంద్రారెడ్డి గారి పేరు. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మీకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది అంటారు, కారణం ఏంటంటారు? నాకేం తగ్గలేదు.